వచ్చా సార్. అందరికీ నమస్కారాలు, పెద్దలకి డబల్ నమస్కారాలు, చిన్నలకి నా ముద్దులు, నా ఆశీర్వాదాలు. అన్నిటికంటే ముందు మర్చిపోలేండి సుబ్బిరామిరెడ్డి గారికి నమస్కారం, చిరంజీవి గారికి నమస్కారం, బోని కపూర్ గారికి నమస్కారం, నాగా నమస్కారం, సుశీల నమస్కారం అండి, అమల నమస్కారం అండి, అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ యువర్ స్టూడెంట్స్, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై హోమ్ కమింగ్. దిస్ స్టూడియో ఐ స్పెండ్ అ గుడ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years ఇయర్. సో ఐఎమ్ వెరీ నాస్టాల్జిక్ అండ్ వెరీ వెరీ ఇమోషనల్ అండ్ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ రైట్ నౌ. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, కొంచెం రివైండ్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్. మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందా? ఓ వినిపిస్తుంది అనమాట, నాకేమో ఫీడ్బ్యాక్. ఓకే, చిన్నప్పుడు మీకు టైం లేదని చెప్పారు కదా, సెలవు తీసుకున్నా, టైం లేదు, మాట్లాడొచ్చా నాగా? మాట్లాడచ్చా? ఓకే, సారీ అండి, నాకు బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను. చిన్నప్పుడు మా చిన్నాన్న, మీకు తెలుసో తెలీదో, వేదాంతం రాఘవయ్య గారు, ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, ఆ అబ్బాయి చాలా చాలా ఫోకస్డ్, ఆ అబ్బాయి నా కొడుకు కూడా, నా తమ్ముడు కూడా, నా ఫ్రెండ్ కూడా, ఆ అబ్బాయి చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, చాలా ప్రేమ, చాలా క్వైట్, కానీ షై ఉన్నా ఒక్కసారి కెమెరా ఆన్ అయితే అద్దరి కొట్టేస్తారు. ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు అని అమ్మని అడిగాను. ఎవరు లేరు, నాగేశ్వరరావు గారు అని చెప్పి చెప్పారన్నమాట. అయితే ఆ సినిమా చూడాలి, ఏ సినిమా నాకు చూపించమ్మా అని ఒకసారి చెప్తే, మొట్టమొదట నా ఫస్ట్ ఫిల్మ్, నేను చూసిన ఫిల్మే లైఫ్లో, ఆ సినిమా పేరేమిటంటే సువర్ణ సుందరి. ఇక్కడ నేను ఉంచున్నానంటే దాని యాక్చువల్లీ రీజన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయనే, నాగేశ్వరరావు గారు, అంజలత్తయ్య ఇద్దరే. ఇక ఆ సినిమా చూసేసి అబ్బా పిచ్చి పట్టేసింది అనుకోండి, మైకో వచ్చేసి ఏమి ఫ్యాంటసీ, ఏమి సెట్లు, ఏం కాస్ట్యూమ్స్లు, ఏం డైలాగులు, ఏం పాటలు, ఏం డాన్స్లు, ఏం రొమాన్సు. చిన్న వయసు నాకు ఈ రొమాన్స్ అంటే ఏంటి నా బొంద, నాకేం తెలుసు, కానీ ఆ కంట్లో లుక్ చేసేసి ఏంటో ఆ ఫ్యాంటసీ, ఏంటో ఒక మాట ఉంది అని అనుకున్నాను. దాని తర్వాత ఒక 100 సార్లు అయినా చూసుంటానండి ఆ పిక్చర్, నమ్మితే నమ్మరండి మీరు. ఆ సినిమా చూసేసి సినిమా అంటే ఏంటి, ఓహో ఇలాగనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ బికాస్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ జంపింగ్ టాపిక్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ గెట్ టు మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ నాగేశ్వరరావు గారు అ లాట్. బట్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ చేసేదాన్ని, అండ్ ఐ స్టిల్ లివ్ స్టే ఎట్ ద బంజారా హిల్స్. నేను రోజు బంజారా హిల్స్ నుంచి అలాగా పైన అప్ హిల్ వెళ్తూ ఒక చిన్న గుడి ఉండేది అనమాట, అక్కడ నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇలా తిరిగితే ఇక్కడ నాగేశ్వరరావు గారు, ఇక్కడ సుబ్బిరామగారు, అక్కడ బయట నుంచే నమస్కారం చేసుకుని నాగేశ్వరరావు గారు నన్ను కొంచెం ఆశీర్వదించండి, మీలాగా పెద్ద స్టార్ అవ్వాలి. అప్పుడేంటి, ఇట్స్ నాట్ సో ఫార్ అవే, ఇట్స్ ఓన్లీ ఇన్ ది 80s, యూనో. సో నేను ఎప్పుడు వెళ్తానా, ఆ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని అనుకున్నాను అన్నమాట. ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒకరోజు నన్ను పిలిచారు భోజనానికి, అమ్మ బాబోయ్ నాగేశ్వరరావు గారేనా, నిజంగానా వెళ్ళాలా, టీ రామారావు గారు చెప్పారనమాట. ఆయన ఇంట్లో వెళ్ళి
I remember it like yesterday. You know, he's sitting on the head of the table, left lo nenu kurchunanu. So he's saying, Ammai, nuvvu em anukunnav, nenu ninnu chaala follow chestunnanu telusa. Maybe you don't know this, but I saw you walking every single day. No shooting unna lekapoyina roju 7 o'clock in the morning you walk up the hill ala teeskunnanu kelaga paina window chusukuni ala tirigi vellu ammo he's been watching me ani cheppesi bayapadipanu. Then he went on to talk about digestion and food and what you should eat, what not. And then he looked at me, nen okka maata chepte ottu, shut my mouth and kept quiet. But he looked at me and he said, Chudamai, it is very important what you put in your stomach and what you feed your brain. Adi yapka betko. What you put in your stomach, of course, every morsel counts. It serves you physically. It takes you from point A to point B. And as an actor, you have to be stamina fit and you have to be dancing and fights and appudu entanto you have to know to swim, you have to know to ride a horse and the works, it list goes on and on. Kani anitikante most important is that you should know what to put in your brain. So what you put in your body serves your body, but what you put in your brain serves your spirit. Appudu naaku ardham avaledu gaani I went back and I thought about it. He said, it'll serve your soul, ma, gyapkam pettuko. So just to compare, not to compare actually, my nanagar oksar cheppar naku. So I asked him one day, my daddy, appa, ellaram doctor aitaru, nalla padichi, na school ke pole. Eppadi adu, nama doctor aali, ellaram doctor aitam. Paravala ma, doctors save lives, but actors save souls an chepparu anamata ma daddy. Ee rendu maatlu ilaga pallulo ila katteskuni ilaga moota kattukoni nenu pettukunanu jeevitham anta. I have followed this. I've always, not always, but appudu appudu chocolate mukkestanu ba cook chestanu gaani I always monitored what I'm eating, putting in my stomach, and I mostly monitor what I put in my brain, because brain has a mind of its own. It can play in games with you. It can be your worst enemy. Adi mana, it's not even a part of you. Heart is a part of you. Ana ne ankunta, that is my opinion. So brain is somebody oka bettham teeskuni ilaaga teacher laaga nunchun untundi. Come on, let's see how you're going to tackle this moment and cheppesi. So you have to constantly come back to your brain and nen anukuntanu. So this is a small lesson I have learned for all the students who are watching. Nenu ye teacher ani kadu, I'm not giving you any lecture, just sharing a thought. So if you ask me a secret, andaru externally beautiful, beautiful, beautiful antaru naaku, I have nothing to do with my beauty. It is my genes, my mother's and my father's love for each other, which was extended to us and the family. And it is mostly all of you, my fans, my loved ones, my extended family, meelanti vallamma, meer na family, believe it or not. And because of Nagesavaru's that one thing, and because that film of his made such an impact, he and Anjalatiya, I must say, because Anjalatiya, she's the first person to give me a break in Telugu film called Amma Kosam. Because at home we used to talk in English, you know, barely spoke in Telugu anamata. So Amma said, ma na kosam nu cheyamma. Sorry, very, very aptly the film's name was Amma Kosam, and I worked in that film. And that, you know, took me to where I am today. I'm standing in front of you. Chal rozal taratu vachano, Annapurna is my home. And I believe that this is my family, and things don't happen randomly. They don't happen. It's not a coincidence I'm here. I think Nagesarao garu, meer ekkada unnaru,
అంటే నా హృదయంలో కూడా ఉన్నారు కానీ మీరు వింటూ ఉంటే నేను అనుకుంటాను, ఐ కెన్ హియర్ యూ విస్పరింగ్ ఇన్ మై ఇయర్ దట్ అమ్మా నీ ఫ్యూచర్ ఇక్కడే అమ్మా, ఇక్కడే, నోవేర్ ఎల్స్, అన్నపూర్ణ స్టూడియోలో. ఐ డోంట్ నో హౌ అండ్ వాచ్ విచ్ వే, బికాస్ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే 6 ఇయర్స్లో అండి రాజ్యసభలో ఎంతటి మాట్లాడలేదు నేను, ఇక్కడికి ఇంత మాట్లాడొచ్చా? సరే. సో ఇన్ ఎవ్రీ యాక్టర్స్ లైఫ్ దే కమ్స్ లల్, యునో, వస్తూ ఉంటుంది, పైన కింద వస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ స్టడీ, యునో, ఇట్స్ నాట్ ఆల్వేస్ సక్సెస్ఫుల్, దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. సో సచ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇన్ అబౌట్ థింగ్ ఎర్లీ 80s, దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ very you know sedate kind of a phase of my life in Mumbai. Akkada nunchi naaku ikkada offer vachindi, T Ramara garu, Purna Chandra garu, Dasri Narayan Rao garu, Vishwanathan garu, they all called me here for films, Jitendra garu. So I spent a good 10 years here. So Annapurna studio ante I know every grain of, you know, I know every leaf, I know every boulder. And if you love me enough, meer akkadiki velthe okkoka boulder lo na peru engraved nen chestunnanu. If you have the time, you can go and see. There are times when I watch the sunset, I watch the flickering stars like lights of akkada banjar nunchi chustunnanu. And by God's grace, there's a time when all the 5 floors, I was shooting in all the 5 stores in 5 different films. I cannot, if this is not Nagesarao garu's blessing and Anjalatya's blessing, I don't know what it is. That was something. So I think malli amma kosam oka film chesan. Ma amma last korika entante hospital lo cheppindi, amma na kosam oka telugu film cheyamma, okka telugu film chesthe నువ్వు తెలుగు బిడ్డమ్మా, ఒక్క తెలుగు ఫిల్మ్ చేయాలమ్మా. సో ఇఫ్ యూ టెల్ మీ అండ్ రియర్షో మీ విత్ యువర్ క్లాప్స్ దట్ ఐ షుడ్ డూ అ తెలుగు ఫిల్మ్, ఇప్పుడు వెళ్ళి థ్యాంక్ యూ. తెలుగు బాగా స్పష్టంగా మంచి తెలుగు నేర్చుకోవాలండి, ఇలాంటివి చేస్తాను వస్తాను అలాగే చేయకూడదు, బాగా సరిగ్గా మాట్లాడాలి, బాగా నేర్చుకుని శ్రీదేవి గారులాగా. ఐ షుడ్ బి ఏబుల్ టు మేక్ హర్ ప్రౌడ్ బికాస్ షీఈ్ మై చిన్నారి చెల్లయ్య, ది యాడెడ్ ఫెదర్ ఇన్ మై క్యాప్ అండ్ ది యాడెడ్ మూమెంట్ ఇన్ మై క్యాప్ ఇస్ దట్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ టు సీ దిస్ డే దట్ ఐ రిసీవ్ అన్ అవార్డ్ అలాంగ్ సైడ్ మై చిన్నారి చెల్లయ్య, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ and the most unique and the most blessed, because nobody has had the opportunities, nobody has done it more subtly with so much power on screen and off screen. Thank you ma, because of you I am here, you're the one who's brought me here alongside my mother. Amma kosam appudu vachanu, ippudu amma kosam inkoka sari maroka sari vastanu. Thank you all for your patience. Nanna, God bless you. Thank you so much. Thank you.